దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. మన ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడు. మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు తానే మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి విజ్ఞాపనమును చేయుచున్నారు. ఆయనకు మొర్రపెట్టు వారికందరికీ, దేవునికి నిజముగా మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉండి తన గుప్పిలిని విప్పి వారు కోరినవన్నీ వారికి దయచేసి వారిని తృప్తిపరుస్తారు. ఆయనను వేడుకున్న వారందరికీ మరింత నిశ్చయముగా మంచి ఈవులనిస్తారు. ఆమేన్ అనువాడు మన ప్రార్థనలన్నిటినీ సఫలపరచాలంటే మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మనము ఏది అడిగినను అవన్నీ ఆయన వలన మనకు అనుగ్రహించబడతాయి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు పాపుల మనవిని ఆలకించరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.